Namo Venkatesaya. Mimmalni entagano alaristunna Subhodayam karyakramaniki swagatam. మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచు
శక్తిని ఈరోజు ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యః. సప్తపదిలో 6 అడుగుల పరమార్థాన్ని తెలుసుకుంటున్నాం. ఆ వేస్తున్న 6 అడుగుల్ని విష్ణువు అనుసరిస్తూ రక్షిస్తూ సఫలం చేస్తాడని చెప్తూ, మొదటి అడుగు అన్నానికి, 2వ అడుగు బలానికి ఆరోగ్యానికి, 3వ అడుగు వ్రతాచరణకు, 4వ అడుగు ధర్మము చేత పవిత్రమైన సుఖశాంతులను పొందడానికి, 5వ అడుగు సంతానానికి, అదేవిధంగా పశు సంపద వృద్ధికై, ఇక 6వ అడుగు ఋతువులకై అని చెప్పుకున్నాం. ఇందులో అనేక విశేషమైన భావాలున్నాయి, వాటిని కూడా స్మరించుకోవడం జరిగింది. అయితే జీవితము కాలము రెండూ ఒకటే, ఎందుకంటే జీవితం కాలాధీనంగా ఉంటుంది, ఆయుష్ కాలస్వరూపం. అదేవిధంగా ఆయుష్ను లెక్క కట్టడం కూడా ఋతువులతో కలిపే లెక్క కడుతుంటాం, 60 వసంతాలు దాటాయి అని. అలాగే జీవేమ శరదశతం నందామ శరదశతం అని చెప్పేటప్పుడు శరత్తులతో చూపించారు, కనుక 100 శరత్తులు లేదా 100 వసంతాలు ఎలా చెప్పినప్పటికి కూడాను అవి ఋతువుల మీద ఆధారపడే మన యొక్క జీవిత కాలగణన కూడా జరుగుతున్నది. అందుకే జీవితకాలము ఆయుష్కాలము పవిత్రమయ్యేటట్టుగా ఆయుష్ వృద్ధి చెందే విధంగా జీవిస్తాము, అలా జీవింపజేస్తాము అనేటువంటి ఒకనొక సంకల్పం ఈ షడ్ఋతుభ్యః అనే మాటలో మనకు కనబడుతున్నది. ఇక 7వ అడుగు చాలా విశేషమని చెప్పారు, సప్త సప్తభ్యో హోత్రాభ్యః అని. అంటే 7గురైనటువంటి హోతల కోసం 7వ అడుగు వేస్తున్నాను అని. ఇక్కడ హోతలు అంటే యజ్ఞం చేయించే పెద్దలు అని అర్థం. సాధారణంగా యజ్ఞమునకు 7 రకాల ఋత్విక్కులు ఉంటారు, వాళ్ళు హోత, ప్రశాస్త, ఇక బ్రాహ్మణ ఛాంసి, పోతనేష్ట, అచ్చావాక, అగ్నిద్ర. ఇవి ఆ రోజుల్లో వైదిక యజ్ఞములు ఉన్న రోజుల్లో వాడే పరిభాష, ఇప్పుడు వాటి సంఖ్య తగ్గింది. ఇప్పుడు దీని భావాన్ని ఎలా గ్రహించాలంటే 7వ అడుగు యజ్ఞం కోసం వేస్తున్నానని గ్రహిస్తే చాలు. ఇక్కడ యజ్ఞములు అనగా దేవతలను ఉద్దేశించి చేసే మంచి పనులు, త్యాగపూర్వకమైన సత్కర్మలు, ఇది అర్థం. ప్రతి ఇల్లు కూడా ఒక యజ్ఞానికి కేంద్రం కావాలి. అసలు భారతీయ గృహం అంటేనే యజ్ఞ సదనం. అసలు వివాహ వ్యవస్థ ఎందుకయ్యా అంటే యజ్ఞాచరణ కోసమే వివాహం. మొత్తం 4 ఆశ్రమాలు కూడా యజ్ఞమయమే. అసలు చాతుర్వర్ణ్య వ్యవస్థ, చతురాశ్రమ వ్యవస్థ ఇవి ఉన్నవే యజ్ఞస్వరూపంగా మనకు చెప్పడానికి. అందు గృహస్థాశ్రమంలో యజ్ఞములు ప్రధానంగా 5 రకాలుగా చెప్పబడతాయి. అది దేవయజ్ఞ, పితృయజ్ఞ, ఋషి యజ్ఞ, మనుష్య యజ్ఞ, భూత యజ్ఞ. ఈ 5 రకాల యజ్ఞాలు గృహిణి గృహస్థులు కలిసి చేయాలి. ఆ యజ్ఞమునందు సహకరిస్తుంది గనకనే ఆ భార్యకు ధర్మపత్ని అని పేరు. భారతదేశంలో వాళ్ళు ఉభయులు కలిసి ధర్మాచరణ చేస్తారు. అలాంటి ధర్మం తాను ఆచరింపజేయడం భార్య యొక్క ప్రధాన కర్తవ్యంగా చెప్తూ, ధర్మాచరణలో పురుషునికి సహకరించడమే కాదు, పురుషునికి ధర్మాచరణలు ప్రేరేపించాలి. తద్వారా గృహక్షేమం, లోకక్షేమం కూడా ఏర్పడుతున్నది. అందులో యజ్ఞ సంస్కృతి ప్రధానంగా చెప్పబడుతూ, ఇల్లు అనగానే ఇంట్లో దేవతలు ఆరాధింపబడాలి, పితృదేవతలు ఆరాధింపబడాలి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఆనందిస్తే పితృదేవతలు ఆనందమే. ఆ పెద్దల శరీర పతనానంతరం ఆ పెద్దలను ఉద్దేశించి చేయవలసినటువంటి క్రియలు ఏవైతే ఉంటాయో, ఆబ్దికాలను ఇతరత్ర చెప్పే కర్మలేవో, అవన్నీ ఆచరించాలి. అదేవిధంగా ఋషులు చెప్పిన జ్ఞానాన్ని గురువుల ద్వారా గ్రహించడం, ఆ గురువుల్ని గౌరవించడం, అది కూడా గృహస్థుల ధర్మం. ప్రతి ఇంటికి కూడా ధర్మాన్ని చెప్పే, జ్ఞానాన్ని బోధించి హెచ్చరించే గురువు ఉండాలి. ఆ గురువులు ఋషుల స్వరూపాలు, వారు చెప్పిన ప్రకారంగా జీవించడం, సద్గ్రంథాలను అధ్యయనం చేయడం, ఇవన్నీ కూడా ఋషి యజ్ఞమే. అదేవిధంగా ఆ గురుస్వరూపులైన వారిని గౌరవించడం కూడా ఋషి యజ్ఞంగా చెప్పబడుతుంది. అలాగే సాటి మనుష్యుల పట్ల చూపించవలసిన బాధ్యత కూడా గృహస్థ ధర్మంలో ప్రధానమే. అందుకే అతిథి, అభ్యాగతి ఇవన్నీ మనుష్య యజ్ఞం కింద చెప్పబడుతుంటాయి. అలాగే ఒక ఇంటిని ఆధారం చేసుకుని జీవించే జీవులు అనేక ఉంటాయి, వృక్షాలు మొదలుకుని జంతుజాలం వరకు, వాటిని కూడా తృప్తిపరచాలి. ఇలాంటి యజ్ఞములు మేము చేతుముగాక అలా చెయ్యడానికి వేస్తున్నాం 7వ అడుగు, దానికి విష్ణువు అనుసరిస్తూ అనుగ్రహించుగాక, రక్షించుగాక అని చెప్తున్నారు. ఈ విధంగా 7 అడుగులతో సంపూర్ణమైనటువంటి గృహస్థ జీవితాన్ని బోధిస్తున్నారు. అలాంటి గృహస్థ జీవితంలోకి వేస్తున్న అడుగే 7 భాగములుగా కనబడుతున్నది ఇక్కడ. ఇదే నిజానికి గృహప్రవేశం అంటే ఇదే అర్థం. దీని యొక్క పరమార్థం తెలుసుకుని దంపతులు ఇద్దరూ కూడాను ఆ మంత్రముల్లో చెప్పుకుంటే భావాన్ని గ్రహించినట్లయితే వారు గృహస్థాశ్రమం స్వీకరించగా ఏం చెయ్యాలో వారికి అర్థమవుతుంది. అంతేగాని ఇద్దరు సంపాదించుకోవడం, తినడం, బ్యాంకుల్లో దాచుకోవడం, పిల్లల్ని కనడం, పెంచడం మాత్రమే కాదు, 7 రకాల పరమార్థాలు తెలుసుకోగలగాలి.
అందుకే భారతీయ వివాహ వ్యవస్థలో సప్తపది అని చెప్పడంలో ఇంత ఆంతర్యం కనబడుతున్నది. ఇది భార్యాభర్తల జీవితాన్ని పరిపూర్ణం చేయడమే కాకుండా కుటుంబానికి అంతరికి కూడా పటిష్టతను ఏర్పరుస్తుంది. ఎందుకంటే ఎవరి కర్తవ్యాలు వారు పాటిస్తూ ఉంటే కుటుంబంలో కలహాలు ఉండవు, అన్యోన్యమైన ఒక సామరస్యం ఏర్పడుతుంది. ఆ కర్తవ్యాలు 7 మంత్రాల ద్వారా శాస్త్రం నిర్దేశించింది, ఋషులు తమ వాక్యాల ద్వారా గృహస్థ జీవితానికి బోధించారు. అటువంటి దాంపత్య జీవన సాఫల్యాన్ని చెప్పే 7 సూత్రాలను అందించిన మహర్షుల వాక్య పరంపరకు నమస్కరిస్తూ స్వస్తి. కాశీ క్షేత్రంలో కొలువై భక్తులను అనుగ్రహిస్తున్న దైవం శ్రీ కాశీ విశ్వనాథుడు. విశ్వనాథాష్టకం తిలకి శుభగం స్వరూపమైన కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది. మనం భాద్రపద మాసంలో ఉన్నాం కనుక
భాద్రపద మాస వైశిష్టాన్ని కొంత తెలుసుకుందాం. దత్తాత్రేయో యోగపతి యోగ మార్గ ప్రవర్తక అనసూయా గర్భరత్నం ఋషి వంశ వివర్ధన. ఈ భాద్రపద మాసంలో శ్రీ మహావిష్ణువుని మనం స్మరించుకునేటువంటి సందర్భంలో ఆయనను దత్తాత్రేయమూర్తిగా కూడా భావించుకో. ఇక్కడ దత్తాత్రేయమూర్తి అంటే కేవలం విష్ణువంశ సంభూతుడు మాత్రమే కాదు, త్రిమూర్తియాత్మకుడు ఆయన. అత్రి అనసూయలకు పుట్టినటువంటి రత్నం ఆయన. సాక్షాత్ స్వయంగా ఋషి ఆయన. యోగపతి, అనేక రకాలైనటువంటి యోగ మార్గాలు ఉంటాయి. అందులో దత్తాత్రేయ యోగ మార్గం అనేటువంటిది ఎంతో ప్రశస్తమైనటువంటి యోగ మార్గం. ఆ యోగ మార్గానికి ఆయన అధిపతి. అలాగే యోగ మార్గ ప్రవర్తక తనదంటూ యోగశాస్త్రంలో యోగ విద్యలో ఒక మార్గాన్ని నిర్దేశించినటువంటి మహానుభావుడు. అటువంటి దత్తాత్రేయమూర్తి మనకు నిత్యము పూజనీయుడు, ఆరాధ్యుడును, ముఖ్యంగా ఈ భాద్రపద మాసంలో. ఈరోజు తిథి వార నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు సెప్టెంబర్ 18వ తేదీ చాంద్రమాన హేమలంబి నామ సంవత్సర దక్షిణాయన వర్షత్తులో భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో త్రయోదశి తిథి మఖా నక్షత్రం సోమవారం. ఇక్కడ కొన్ని విశేషాలు ఉన్నాయి మనకి. సోమవారం కనుక శివప్రియమైనటువంటి రోజు, శివార్చనాదులను చేసుకోవచ్చు. త్రయోదశి తిథి కనుక ప్రాతకాలంలో కుబేర సమర్చనం అనేటువంటిది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ త్రయోదశి సూర్యోదయ సమయానికి ఉన్నప్పటికీ కూడా కొంత సమయం గడిచిన తర్వాత చతుర్దశి ప్రవేశం జరుగుతున్నది కనుక మరునాటి ఉదయం వరకు చతుర్దశి ఉన్నప్పటికీ కూడా చతుర్దశి తిథి యొక్క రాత్రి వ్యాపకత్వం అనేటువంటిది ఈరోజే ఉండడం వల్ల మాస శివరాత్రి అనేటువంటి శివ సంబంధమైనటువంటి ఉత్సవం ఏదైతే ఉన్నదో దానిని మనం ఈరోజునే జరుపుకోవాలి. ఇవి ఈనాటి తిథికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. సకల శుభకరుడు, మంగళకరుడు ఆ పరమేశ్వరుడు. ఈ ఉదయం సాంబ సదాశివ స్తోత్రాన్ని తిలకిద్దాం. సదా ఆ పరమేశ్వరుని అనుగ్రహం మనకు కలగాలని వేడుకుందాం. అన్నగభూషణ పార్వతి నాయక పరమానంద పరేశ శివ పాల విలోచన భానుకోటి ప్రభ హాలాహలధర అమృత శివ బంధ వినాశన బృహదీశామర స్కందాది ప్రియ కనక శివ భస్మ విలేపన భవ భయనాశన విస్మయ రూప విశ్వేశ శివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ పర్వతవాస శివ యతి జన హృదయ నివాసిత ఈశ్వర విధి విష్ణాది సురేశ శివ రామేశ్వర రమణీయ ముఖాంబుజ సోమేశ్వర సుకృతేశ శివ లంకాదీశ్వర సురగణ సేవిత లావణ్యామృత లసిత శివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ భూషణ వనమాలాది
విభూష శివ శాంతి స్వరూప జగత్రయ చిన్మయ కాంతిమతి ప్రియ కనక శివ షణ్ముఖ జనక సురేంద్ర ముని ప్రియ షాడ్గుణ్యాది సమేత శివ సంసార నవనాశన శాశ్వత సాధు హృది ప్రియ వాస శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ శివ సేవ్య శివ లాళిత భక్త జనేశ నిజేశ్వర కాళీ నటేశ్వర కామ శివ క్షర రూపాది ప్రియాన్విత సుందర సాక్షి జగత్రయ స్వామి శివ అద్భుత విగ్రహ అమరాధీశ్వర గణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.